హలో, ఇవాళ మనం మామిడికాయ జీడిపప్పు రొయ్యల కూర ఎలా చేసేలో చూసేద్దాం. ముందుగా అయితే ఆనియన్ని, టమాటాని చక్కగా ఇలా చకచకా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జీడిపప్పు, గసగసాలు, అల్లం కొంచెం నీళ్ళు వేసి మిక్సీ జార్లో నానబెట్టేయండి. ఈలోగా మనమైతే మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు అవి నాని ఉంటాయి కదా, ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మిక్సీ జార్లో చకచకా తిప్పేసిన తర్వాత ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఒక 4 నుంచి 5 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుందాం. కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కొంచెం ఈ ఆనియన్ని మగ్గనిచ్చేద్దాం. స్లైసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం బాగా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతాయి. కొంచెంసేపు ఇలా ఆనియన్ మగ్గిన తర్వాత టమాటాని అలాగే మామిడి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్, టమాటా, మ్యాంగో 3 మీకు కనుక స్వీటిష్ టేస్ట్ కావాలంటే స్వీట్ మ్యాంగో అయినా యాడ్ చేసుకోవచ్చు. వద్దు, నాకు కొంచెం పుల్ల పుల్లగా తీపి తీపిగా కావాలి అనుకుంటే పుల్లటి మ్యాంగో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దాము. ఇంకా కొంచెం మగ్గాలి. ఇక్కడైతే ఇప్పుడు కొంచెం మనం కలర్ బాగా వస్తుంది అన్నమాట. కారం యాడ్ చేసేసుకుంటే ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గనిద్దాము. నూనె ఏంటంటే అప్పుడు కొంచెం పైకి తేలుతుంది కదా, బాగా మగ్గితే మనకి దీన్ని పేస్ట్ చేసుకున్న ఇంకా పచ్చిగా ఉండదు. తొందరగా ఈ గ్రేవీని రొయ్యల్లో వేసేసినప్పుడు తొందరగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పుదీనా రెబ్బలు ఒక 15 నుంచి 20 దాకా ఆకులు వేయండి. ఆ పుదీనా ఫ్లేవర్తో టేస్ట్ బాగుంటుంది. కొంచెంసేపు చల్లార్చినిచ్చేసి దీన్ని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఈ ఉల్లిపాయలు, టమాటాలు వేయించిన ఆయిల్లోనే అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ ఉంది కదా, అది ఫస్ట్ వేసేసి కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా వేగనిద్దాము. ఇట్లా చూసారు కదా, నూనె అయితే విడిగిపోయింది. ఇంక ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు రొయ్యల నుంచి మనకి వస్తుందండి వాటరు ఫుల్గా. వీళ్ళు ఐసుల్లో పెట్టి అది అమ్ముతారు కదా, ఇక వాటర్ అంతా ఎగరనివ్వాలి మనం. అయితే దానికోసం ఒక 10 నిమిషాలు పైనే పడుతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, మామిడి ముక్కలు, పుదీనా ఆకులు వేసిన గ్రైండ్ చేసిన పేస్ట్ని కూడా ఇప్పుడు ఈ రొయ్యల్లో వేసేద్దాం. చూసారు కదా, నాకైతే అసలు వాటర్ అనేది లేదు, ఫుల్గా ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలా ముద్దను కూడా కళాయిలో వేసి చక్కగా కలిపేసుకుందాము. చూసారు కదా, ఇట్లా ఇదేంటంటే కొంచెం స్వీటిష్గా పుల్లగా టేస్ట్. మామిడికాయ వేసాం కదా, ఎంతైనా ఈ నాన్ వెజ్లోకి మామిడికాయ టేస్టే బాగా ఇస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామిడికాయలు బాగా దొరుకుతాయి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని కూడా ఈ రొయ్యల్లోకి వేసేసాను. వేసి బాగా కలిపేయండి. ఓ 10 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టేసి. ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత తీస్తే రొయ్యలు ఇంకా ఉడికిపోయాయి. ఇలా బబుల్స్గా ఆయిల్ కూడా విడిగా తేలింది కాబట్టి ఇప్పుడే ఇంకా మనం కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నామంటే ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తే రొయ్యలు రెడీ అయిపోతాయి. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, రెడీమేడ్ అయినా పర్వాలేదు. బాగా మసాలాను పట్టించేసి మీకు లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదు, సో నేనైతే ఇంకా యాడ్ చేయలేదు. ఈ మసాలా కూడా కొంచెం మగ్గేదాకా మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనించుకుందాము. పెట్టేయండి మూత. 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే నూనె అయితే తేలింది, రొయ్యలు కూడా బాగా ఉడికాయి. అసలు మనకి ఫ్లేవర్ ఇచ్చేదే ఇక్కడ బాగా మ్యాంగో పులుపు, దాన్ని బట్టి రొయ్యలు చక్కగా ఉడిపోయండి. ఇప్పుడు నేనైతే రైస్లో సర్వ్ చేసేసుకున్నాను రొయ్యలు కూర వేసేసుకొని.